నమస్తే అండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రెడ్డి గారి టాపిక్ కాబట్టి ఇప్పటికే చాలాసార్లు చర్చించుకున్నాం ఆయన వ్యవహారం ఆయన తీరు ఆయన మాటలు ఆయన ట్వీట్లు అసంబద్ధంగా ఆయన చేసేటువంటి డిస్కషన్స్ ఇవన్నిటి గురించి ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ సంబంధించి ఒక మూడు విషయాల మీద డివైడ్ చేసుకుని చెప్పుకోవాలి దీనికి ఏంటంటే ఒకటి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో లేవనెత్తినటువంటి అంశాలు తర్వాత పార్టీని ఇరికించడానికంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇరికించే విధంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ ప్రాపకం కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో అన్నటువంటి అంశం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు వీటి మీద దేశం మొత్తం చూస్తుంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తిప్పికొట్టినట్టు పైన ఏ రకంగా ఉంది ఇవన్నీ దీంట్లో ప్రముఖంగా వస్తున్నాయి ముఖ్యంగా ఈ బిల్లులకు సంబంధించి వ్యవసాయ బిల్లులకు సంబంధించి లోక్సభలోను రాజ్యసభలో కూడా చర్చ జరుగుతుంది ఇవన్నీ చూస్తున్నాం సో వీటి మీద ఎవరు ఎలా స్పందిస్తున్నారు అనేది కూడా మనం చూడడం జరిగింది అలాగే విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా ఆయన ఆహార్యం ఒకలా ఉంటుంది ఆయన ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఆయన తెలివితేటలు ఒక ఒక స్థాయిని మించి ఏ రకంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే సో ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో చేసినటువంటి వ్యాఖ్యలు వాటిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఖండిస్తూ ఏ రకమైనటువంటి హెచ్చరికలు పంపించారు ముఖ్యంగా కేంద్రంలో చూస్తే కనుక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది ఇతర మిగతా పార్టీలన్నీ కూడా చిన్న చిన్న పార్టీల పరంగానే ఉంటాయి తప్పితే కేంద్రాన్ని శాసించగలిగే స్థాయిలో పార్టీలు ఏవి లేవు ఏదైనా సరే అటు యూపీఏ కానీ ఎన్డీఏ కానీ సపోర్ట్ చేయాల్సిందే కూటమి కింద సో ఈ రెండు గ్రూపుల్లో ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం సరి మరి మధ్యలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళి వాళ్ళ స్వస్థానమైనటువంటి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీల్ని విమర్శించడం జరిగింది ఏంటంటే ఈ పరిస్థితి అన్నిటికీ ఈ వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టడానికి దానికి ఇవన్నీ కూడా యూపీఏ మేనిఫెస్టోలో ఉన్నటువంటివి అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేద్దామనుకుని చేసిన ఆపేసినటువంటి బిల్లులే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లులు చేసింది అని చెప్పి వ్యాఖ్యలు చేశారు అలాగే ఆయనకిచ్చిన టైం రాజ్యసభలో ఇచ్చిన సమయాన్ని ఏ విధంగా ఆయన వినియోగించుకుంటున్నారు ఏ సందర్భాల్లో ఏ ఏ టాపిక్ల మీద మాట్లాడుతున్నారు అనే దాని మీద చాలా విమర్శలు కూడా చేస్తున్నారు మిగతా రాష్ట్రాల ఎంపీలందరూ కూడా అలాగే ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిట్టాల్సి వచ్చింది ఆయన అసలు రాజ్యసభలో ఈ వీటికి సంబంధించి మాట్లాడుతూ అలాగే ఈ సిబిఐ ఎంక్వైరీలు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మీద ఆయన పలు మాటలు చెప్తూ ఆ డిస్కషన్లో కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళ మీద కూడా బురద వేయడానికి ట్రై చేశారు ఈ ట్రై చేసిన దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాలింది ఇమ్మీడియట్గా కౌంటర్ ఇచ్చి చెప్పాల్సి వచ్చింది ఏంటంటే బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థల మీద ఈ రకంగా మాట్లాడుతున్నారా అని చెప్పి గులాం నబీ ఆజాద్ అండ్ అలాగే ఆనంద్ శర్మ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో ఇద్దరూ కూడా విజయసాయి రెడ్డిని ఎండగట్టడం జరిగింది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థలని అవమానించే రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి అసలు బెయిల్కి అర్హుడు కాదు ఇమ్మీడియట్గా అతని బెయిల్ అనేది రద్దు చేయాలి అని చెప్తూ ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే ఖచ్చితంగా పంపించి తీరతామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయసాయిరెడ్డి గారికి అంటే డైరెక్ట్గా జైలుకి పంపిస్తామని చెప్పి చెప్పడం అలాగే బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థలని కించపరుస్తూ మాట్లాడితే చర్యలు తీసుకోరా అని చెప్పి బీజేపీ వాళ్ళకు కూడా చురక వేయడం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు అయితే ఇక్కడ బీజేపీ కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ని విజయసాయిరెడ్డి గారు తిట్టడం ఇన్ ద సెన్స్ బాగా విమర్శించడం ఇవన్నీ చూస్తూ ఆ కామెంట్లన్నీ ఎంజాయ్ చేస్తున్నటువంటి బీజేపీ నేతలు ముసిముసిగా నవ్వుకోవడం ఆ నవ్వును చూసినటువంటి వైసీపీ నేతలకి పూర్తిగా అర్థమైందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఇరుక్కుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే అన్నదైతే చాలామందికి అర్థమైంది అది విజయసాయి రెడ్డి గారికి అర్థమైందా లేదా వాళ్ళ ఎంపీలకి అర్థమైందా లేదా అన్నదే అక్కడ అంచనా వేయడం అనేది కష్టం అది ఒకటి తర్వాత అలాగే ఈ అవసరం లేకపోయినా సరే ఒక పక్క నుంచి రాజ్యసభలో చైర్మన్ స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తి వారిస్తున్నా కూడా ఆపకుండా ఏదో మొత్తం అంతా కూడా ఎంపీ విజయసాయిరెడ్డి గారు నేను చెప్పిందే ఇక్కడ వినాలి వాళ్ళు ఎవరు ఆపినా ఆపకపోయినా నేను చెప్పాల్సిందంతా నేను చెప్పిన తర్వాతే అనుకుంటూ ఈ న్యాయ వ్యవస్థల మీద సీరియస్గా కామెంట్ చేయడం ఇదంతా చూసి అసలు ఎందుకు ఈ ఇదంతా మాట్లాడుతున్నారు అనేది ఒకటి అలాగే బీజేపీ మీద అవసరం లేకపోయినా పొగడ్తలు చేస్తూ కాంగ్రెస్ని అవసరం లేకపోయినా విమర్శలు చేస్తూ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలామంది మండిపడుతున్నారు అలాగే మిగతా వాళ్ళందరూ ఎంత తీవ్రంగా విమర్శించినా సరే విజయసాయి రెడ్డి గారు తన మానాన తను చేయాలనుకున్నది తను చెప్పాలనుకు అనుకున్నది కూడా ఆఖరికి చైర్మన్ వారిస్తున్నా సరే వినకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు దీని మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారు గుర్తు పెట్టుకోండి అనే స్థాయికి కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా అరిగేషన్స్ చేస్తున్నారు హెచ్చరికలు చేస్తున్నారు అంటే విజయసాయి రెడ్డి గారు అక్కడ ఏ విధంగా ఉండొచ్చు ఏం చేసి ఉండొచ్చు అనేది అర్థమవుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈయన చేస్తున్నటువంటి వాటికి బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా అంటే వాళ్ళైతే డైరెక్ట్గా చేసుకోవడం లేదు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద వాళ్ళు చేసుకునే విమర్శలకి ఒకళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది కనిపిస్తుంది అంటే ఈ పాయింట్ మీద విమర్శ చేస్తే వీళ్ళు ఇంకోటి పాయింట్ తేవడం డైరెక్ట్గా కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఈయన మధ్యలోకి వచ్చి బీజేపీ తరపున ఒకల్తా తీసుకుని మరి అంటే బీజేపీ పెద్దల దృష్టిలో పడ్డానికి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ మేమే ఇస్తున్నాము అని చెప్పి పదే పదే చెప్పుకోవడానికే విజయసాయిరెడ్డి గారు ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తున్నారు లేనిపోని అంశాలను కూడా రాజ్యసభలో టైం వేస్ట్ చేస్తూ చెప్తున్నారు దీని బదులు ప్రజలకి కావలసిన వంటి వాటి మీద ప్రైవేట్ బిల్లులు పెట్టొచ్చు కదా అవి పెట్టకుండా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా గురించి అడగకుండా నిధులు ప్రాజెక్టుల గురించి అడగకుండా అలాగే కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ని అడగకుండా ఈ అనవసరం లేనటువంటి చెత్త గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అలాగే న్యాయస్థానాల ప్రతిష్టని దిగజార్చే విధంగా ఆయన న్యాయస్థానాలను కూడా విమర్శిస్తున్నారు అది కూడా రాజ్యసభలో అని చెప్పి చాలా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి ఎవరెన్ని చెప్పినా సరే నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి నేను చెప్పాల్సిందే చెప్తా అని ఆయన మొండిపట్టుదల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లో ఇరుకున పెట్టేలాగే ఉంది అని చెప్పి మిగతా రాష్ట్రాల ఎంపీలందరూ కూడా గుసగుసలు ఆడుకోవడం ఇందులో కొసమెరుపు మరి రాజ్యసభలో ఆయనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అని బెయిల్ మీద ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు సమర్థించుకోవడం ప్రజలు మాత్రం ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా ఇంకా కాస్త జ్ఞానోదయం అవ్వలేదు ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రజల పక్షం కాదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ప్రజలకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు ఎందుకంటే కేంద్రం ఉన్న పథకాలను ఆపేస్తే ఈ వ్యాఖ్యలన్నింటినీ చూసి ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది ప్రజలే సో ప్రజలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి రెడ్డి గారు ఇక ముందునైనా కాస్త తన విలువ పెంచుకునే విధంగా మాట్లాడతారా లేదు అందరి దగ్గర విలువ తగ్గించుకునే విధంగా ఇదే రకంగా ప్రవర్తిస్తారా అన్నది బేచి చూడాలి